మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం రాజమండ్రి జైల్లో క్షీణిస్తున్న సందర్భంగా ఆయనకు వాతావరణం అనుకూలించకున్నా కూడా మానసికంగా శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆయన్ను నిర్బంధించలేరని సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఉదయం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట సిబిఎన్ ఫ్యాన్స్ రూపొందించిన కరపత్రాలను ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు ఓయూ పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో నిర్దోషిగా బయటకు రావడం తథ్యమని చెప్పారు. ఎన్నో రోజులు అధికారంతో వ్యవస్థను మేనేజ్ చేయలేరని అన్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న వ్యక్తికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం కక్షపూరిత చర్యలు కావా అని అన్నారు. ఇక హైదరాబాద్లో ఆయనకు మద్దతుగా ఉన్న ఐటీ ఉద్యోగులను వేధించడం, కేసులు పెట్టడం అంటే కనీస ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని చెప్పారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు నియంత్రణ కోసం ఒకరు, రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా ఇంకొకరు చేసే కుట్రలు దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, ప్రజా సంఘాలు, యువత, విద్యార్థులు గమనిస్తున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, గొప్ప పరిపాలనవేత్త, ఆర్థికవేత్త, నిత్య పరిశోధకుడు నా దేవ నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును, అక్రమ రిమాండ్ను నిరసిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు సంఘీభంగా కరపత్రాలు ఐక్య విద్యార్థి సంఘాలు విడుదల చేసాయి. వారి చేతి నుంచి విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ రాజకీయంగా ఈతాడో, మళ్ళీ జాతీయ స్థాయిలో మాకు ఎక్కడ అడ్డిస్తారని చెప్పి కొందరు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచి ఈసారి మా దుకాణం మంది అని చెప్పి ఆడ ఏపీలో మరికొందరు అందరూ ఏకమై చంద్రబాబు నాయుడు లాంటి ప్రజాస్వామిక వాది గొంతు నొక్కి ఎలాంటి ఆధారం లేకుండా కచ్చపూరితంగా ఈరోజు రాజమండ్రి జైల్లో రిమాండ్కు పంపి 42 రోజులు కావస్తుంది. ఎట్ ది సేమ్ టైం రిమాండ్ పంపిన వారికి ఆయన ఒక పీడియాక్ట్లో అరెస్ట్ అయిన వ్యక్తి కన్నా దారుణంగా చూస్తే కనీస సౌకర్యాలు లేవు. ఆయన గత 15 సంవత్సరాలుగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండు ప్రజాస్వామ్యంలో, అలాంటి వ్యక్తిని ఈరోజు కేవలం కనీస సౌకర్యాలు లేకుండా ఆయన ఉంచడం అంటే ఆయన మానసికంగా ఆత్మస్థైర్యం దెబ్బతీసి ఆయన్ని ఏదో చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజాస్వామిక వాదులు, మానవతావాదులు, విద్యార్థులు, యువత సంఘాలు అండగంజాలని కోరుకోవటం, ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యార్థులు ఎక్కడ అన్యాయం జరుగుద్దో, ఎక్కడ సామాజిక న్యాయానికి విఘాతం కలదో అక్కడ ఉండే విద్యార్థులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడం నేను ప్రత్యేకంగా వారు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా మనకి హాజరైనటువంటి కృష్ణమాజ గారు కానీ, రమేశ్ సుధాకర్ గారు కానీ, మరి పల్లెల సుధాకర్ గారు కానీ, అజయ్ కుమార్ గారు కానీ, మరియు మన నరసింహ గారు కానీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరూ కూడా ఒకసారి ప్రత్యేక నిలవని తెలియజేసుకుంటూ కాబట్టి రానున్న కాలంలో ఎలాంటి ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలినా కూడా ఓయూ ఉద్యమంగా పోరాడతాం కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి అండగా అందిస్తాం కోరుకుంటూ, చివరికి ఆయనకు అండగా అందిసిన ఐటీ ఉద్యోగులను కూడా నిర్బంధాలు పెట్టి వాళ్ళని ఎక్కడికెక్కడ నిర్బంధం చేయడం ఆశాస్పదం. చంద్రబాబు నాయుడు ఇంతకాలం మీద నిర్బంధిస్తే అదే రిట్ ఉత్తమం ఆయన బయటకు వచ్చారని కోరుకుంటూ, మాకు అవకాశం ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.